ఆ పెద్ద బెనర్జీ కొడుకును చూడడానికి ఊళ్ళోకి దిగాడు. ఈ రోజు సాయంకాలం హోటల్ సరోవర్ లో పార్టీ ఇస్తున్నాడు. ఈ అందమైన సాయంకాలం, ఈ అందమైన వాతావరణంలో మనం అందరం ఇక్కడ ఎన్నుకుంటామో మీకు బాగా తెలుసు. దేశ విదేశాలు తిరిగి మన దేశ సంపత్తితో విదేశాల్లో పెరిగిన పెద్ద బెనర్జీ గారు స్వదేశానికి తిరిగి వచ్చిన సందర్భంలో మనం అందరం ఇక్కడ కలిసాం. తప్పట్లో తప్పట్లో. డాడీ, ఇతను లోకల్ ఎమ్మెల్యే మిస్టర్ పెంటయ్య. మరి వీళ్ళంతా ఎవరు? పెంటయ్య ఎనకమాల పడి తిరిగే 40 మంది ఎమ్మెల్యేలు. అలీబాబా 40 దొంగలు. డాడీ, వీళ్ళంతా చెప్పినట్టు వింటారు. కూర్చోండి, లేవండి, కూర్చోండి. ఇండియాలో ఎమ్మెల్యేలు ఇంత కంట్రోల్లో ఉన్నారా? చెప్పింది చెప్పినట్టు కరెక్ట్ గా చేశారు. అబ్బే, కొత్తగా మేమేం చేయలేదండి. అక్కడ అసెంబ్లీలో రోజు చేసేదే ఇక్కడ చేశాం. డాడీ, వీళ్ళ రాజకీయానికి మన రౌడీస్ గాని కలిపామంటే ఆంధ్రాని అరిచేతులు దాచుకోవచ్చు. వెరీ గుడ్, వెరీ గుడ్. అక్కడుంది కలెక్టర్ కరుణాకర్ కదూ? అవునుకుంటా సార్. హలో మిస్టర్ బెనర్జీ, వెల్కమ్ టు ఇండియా. మీరు ఎన్నో ఏళ్ల నాటి మన పరిచయాన్ని మర్చిపోయినట్టున్నారు. సారీ, గుర్తు రావటం లేదు. గుర్తు చేయండి. సరిగ్గా 25 ఏళ్ల క్రితం. 25 ఏళ్ల క్రితం అడ్డతీగల అడవుల్లో మీరు కాంట్రాక్ట్ చేస్తున్నప్పుడు అడవిలో టేకు ముక్కల్ని, గంధపు చెక్కల్ని తమ్మరి అమ్మ ముగుడు సొమ్ములో అమ్ముకుతుంటున్నప్పుడు అమానుషంగా, అరాచకంగా నువ్వు చేసే అక్రమాలను బయటపెట్టి అడ్డుపడ్డ ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేసి ఆ అన్యాయానికి విలపించి అతని భార్యను క్రూరంగా హింసిస్తుంటే ఆ ఘోరం చూడలేక వాళ్ళ బిడ్డ నీ మీద కురికి నీ చెవి కురికినప్పుడు ఎర్రగా కాలుతున్న ఇనుప ఊసతో ఆ పసివాడి గుండెల మీద నువ్వు కాల్చావు. గుర్తుందా? ఇంకా ఆ గాయం మాసిపోలేదు. ఓ తండ్రి ఉసురు తీసి, ఓ తల్లి పేగు కోసి, ఓ బిడ్డ బతుకు మీద నువ్వు వేసిన గాయం ఇంకా మండుతూనే ఉంది, నీ కోసం వెతుకుతూనే ఉంది. అంటే నువ్వు ఆ ప్రతీకారం తీర్చుకోవడానికి నీ కొడుకుని చిత్రవధ చేసి నిన్ను విదేశాల నుంచి ఇక్కడికి దించిన పృథ్వీని కూడా నేను. నీ ప్రతీకారం తీరాలంటే ముందు నువ్వు ఇక్కడి నుంచి కదిలితే కదా. నువ్వు నీ బలగం ఏకమైనా సరే నన్నేమి చేయాలి. పిచ్చివాడా, ఉక్కు పంజరంలో ఉన్నావన్న సంగతి మర్చిపోయావు. నీ ఉక్కు పంజరం చీల్చుకుని నీ అస్థి పంజరంతో సహా బయటకు వెళ్తాను. ఏ ఆగిపోయావు? చంపు, చంపు. నువ్వు చంపలేవు, ఎందుకంటే నన్ను కాల్చిన మరుక్షణంలో నువ్వు చస్తావు. ఒక్క బుల్లెట్ నన్ను గాయపరిచే లోపల 10 బుల్లెట్లు నీ శరీరాన్ని తూట్లు తూట్లు చేస్తాయి. నేను మరణం చచ్చిన మనిషిని రా, కానీ నువ్వు డబ్బు మీద వ్యామోహంతో, బిడ్డల మీద ప్రేమతో, చావంటే భయంతో, ప్రాణం మీద తీపితో బతుకుతున్న వీధి కుక్కవి. భయపడకు, నిన్నిప్పుడే చంపను. నువ్వంత సునాయాసంగా సుఖంగా చావటం నాకు ఇష్టం లేదు. బతుకు నీకు నరకం కావాలి, గడిచే ప్రతి రోజు నీకు ప్రాణాంతకం కావాలి, నడిచే ప్రతి క్షణం నీకు యమగండం కావాలి. నిప్పుకి నీళ్ళకి మధ్య పడి సగం కాలిన శవంలా నువ్వు చావుకి బతుక్కి మధ్య నలగలేక కుళ్ళి కుళ్ళి చావాలి. అందుకే నిన్ను వదిలేస్తున్నాను. పద, గెస్ట్ని కదా, కారు వరకు సాగనంపడం అతిథి మర్యాద అనిపించుకుంటుంది. కాస్త నవ్వు మొహం పెట్టావు. అతిథి మర్యాద. ఏమిటి, వాళ్ళిద్దరూ బద్ధ శత్రువులాగా దెబ్బలాడుకుంటారనుకుంటే ప్రాణ స్నేహితుల్లాగా కలిసి వచ్చున్నారు. పంపదీసి ఇద్దరు కలిసి కొత్త పార్టీ ఏదైనా పెట్టట్లేదు కదా? మరీ వెరి వెంగళప్పలా మాట్లాడకండి. మా డాడీ మీ కళ్ళకి కర్రీ వెంగళప్పలా కనబడుతున్నాడా? ప్రాణ స్నేహితుడు ఇలా నటిస్తూ ప్రాణాలు తీయటంలో మా డాడీ గ్రేట్. అతిథిని కదా. థ్యాంక్ యూ. Thank you.
ఎస్ సార్. మీరు నా మీద పెట్టే ఈ బాధ్యతను స్వీకరించి ఈ సిటీలో ఉన్న రౌడీల్ని గోండాల్ని నామరూపాలు లేకుండా చేస్తాను. స్వామి, డాన్స్ పాఠాలు నేర్పడానికి ఈ ఊరొచ్చి నాగమణి దగ్గర ప్రేమ పాఠాలు నేర్చుకుంటున్నాను. ఈ దయవలన మా కథ సుఖాంతం కావాలి స్వామి. నిజం చెప్పరా, పాతికేళ్ల క్రితం రంగడి కుటుంబం మొత్తాన్ని నాశనం చేశావా? మొత్తాన్ని మంటల్లో కాల్చేశాను బాస్. అప్పుడు అందరూ చచ్చారా? అందరూ చచ్చారు బాస్. చావలేదురా, అందుకే నువ్వు ఎప్పుడు చేస్తున్నా. రే పాన్పరాజ్, మన చెల్లప్పను చంపేశారా? వాడి బాడీ ఇక్కడ, ఆత్మ ఎక్కడ? ఏంట్రా ఇది? అదే పన్ను కాపు చేయకు, పనికి వల్ల పిలక. అపరా, వెళ్ళిన పని ఏమైంది? వాడు ఎంటర్ చెప్పినా వింటలేదు సార్. అలాగా? నో పార్కింగ్ ప్లేస్ లో కారు పెట్టానండి, దయచేసి తీసేయండి సార్. ఇది పెద్ద బెనర్జీ గారు కారు తెలుసా? తెలుసు సార్, కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆఫీసరు చాలా పవర్ఫుల్ సార్. పవర్ఫుల్ ఆ పాన్ పరాకు డబ్బా? ఎవరా ఆఫీసర్? అరుగో వస్తున్నారు మా ఆఫీసర్. ఏమిటి, కారు ఇక్కడ పెట్టారు? నో పార్కింగ్ బోర్డు ఉందా చూడలేదా? తెలిసే పెట్టాం. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అంటే పట్టాకట్టు లాంటి మనిషి అనుకున్నాం, కానీ ఇలాంటి పాన్ పరాకు డబ్బా అనుకోలే. నువ్వు వస్తానంటే కారు డోర్ తీస్తా మేడం. నువ్వు కారు ఎక్కాక నీ ఒంటి మీద డ్రెస్ తీస్తా. సారు, ఆ ఫేస్ ఎక్కడో చూసినట్లేదు. లాఠీతో ఆడుకుంటున్నావు, లాఠీ పవర్ ఏంటో నీకు తెలిసినట్లేదు. మర్యాదగా కారు తీస్తావా లేక లాఠీ పవర్ ఏంటో చూపించమంటావా? తీ కార్. ఏ మిస్టర్, మేమెవరో తెలిసే మాట్లాడుతున్నావా? తెలుసు. పెద్ద బెనర్జీ అని పేరు పెట్టుకున్న పెద్ద గుండావి నువ్వు, చిన్న బెనర్జీ అని పేరు పెట్టుకున్న చిన్న ఆకురౌడి వీడు నీ కొడుకు. కమాన్. చెత్తలో పడేశాడు చచ్చి. మున్సిపాలిటీ వాళ్ళు రోడ్డు మీద ఊర కుక్కల్ని వ్యాన్ ఎక్కించి తీసుకుపోయినట్టుగా మిమ్మల్ని మీ కారులోనే కూర్చోబెట్టి పైకి లేపి ఈడ్చుకుపోయారు ఆ ఎస్పి. మొన్నటికి మొన్న మన పార్టీకే వచ్చి మా అండ్రి ముందు మెడ మీద తుపాకీ పెట్టి పెంపుడు కుక్కలాగా తన కారు లాగా ఈడ్చుకుపోయారు ఈ పృథ్వీ. అయ్యా, తమరి బట్టుకే ఇంత కుక్క బట్టుకైపోతే ఇక మా బట్టు గుర్తు చేసే అంత గొప్ప విషయం కాదు. అసలు ఆ పృథ్వీ ఎస్పి ఒకే పోలికతో ఉన్నారేమిటి? కొన్ని సినిమాల్లో పోలీసు వాడు ముందు దొంగలాగా వచ్చి అన్ని విషయాలు తెలుసుకుని శుభన్ షాట్కు ముందు నేనే అసలైన ఆఫీసర్ని, యువర్ అండర్ అరెస్ట్ అంటూ ఉంటాడు. అలాగే వాడు వీడు ఒకటేనేమో. నాన్న, నేను నీకు సెకండ్ హ్యాండ్ కొడుకునే అయినా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, కాచుకు. ఆ ఎస్పీ గారు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు, ఈ పృథ్వీ గారు ఈ పూట అంకాలమ్మ గుడిలో పెళ్లి చేసుకుంటున్నాడు. ఈ రోజు వాడి పెళ్లి? అవును. జరగకూడదు, వాడికి పెళ్లి రోజు కాదు. అంటీ విక్రమ్ ఉన్నాడా? లోపల ఉన్నాడు, వెళ్ళమ్మా. మీరు గుడికి వెళ్తున్నారా? అవునమ్మా, ప్రతి వారం నేను గుడికి వెళ్ళి పూజ చేసేది నా బిడ్డ క్షేమంగా ఉండాలి. మహాభావం.
అన్నయ్యకు గుండు పగిలింది. మీ నాన్నకు గుండె రగిలింది. అన్నయ్యకు శారీరక బాధ. మీ నాన్నకు మానసిక వ్యధ. అందుకే డాక్టర్ రామ్మూర్తి అన్నయ్యకు మందిస్తున్నాడు. అందుకే రౌడీ రాముడు మీ నాన్నకి మందు పోస్తున్నాడు. ఇంతమంది బాధలకు కారణమైన ఆ పృథ్వీగారి పరిస్థితి ఏమిటో? ఏముంది, ఏ బాధ లేకుండా పెళ్ళైపోయింది. చిలక లాంటి ఆ పిల్ల దగ్గరికి శోభన పేరుతో చేరుతూ ఉంటాడు. శోభనమా? చిలకతోనా? గ్లాడ్ టు మీట్ యు మిస్టర్ విక్రమ్. నీ సిన్సియారిటీ, డైనమిజం గురించి ఐజీ గారు చెప్తే విన్నాను. థ్యాంక్ యూ సార్. నిన్ను ప్రత్యేకంగా అసమ్మతికి అండగా ఉన్న రౌడీల మీద కన్నేయడానికి నిన్న ఇక్కడ పిలిపించాను. విన్నాను సార్. రౌడీలు రాజకీయ ముసుగులేసుకుని ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని, మీ పదవి మీదే కాదు మీ ప్రాణాల మీద కూడా అటాక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని నా అనుమానం. నేను గాంధీ గారి కంటే గొప్పవాడిని కాదయ్యా. నాకు కావలసింది రాష్ట్ర ప్రజల శ్రేయస్సు. ప్రజల కోసం బతికే అతి తక్కువ మంది రాజకీయ నాయకుల్లో మీరు ఒకరు సార్. మీలాంటి వారి ప్రాణాలు కాపాడుకోవటం మా బాధ్యత. ఎంత ఘోరం జరిగిపోయింది. ఈ విషయం పోలీసులు తెలిస్తే ఇంకేమన్నా ఉందా? మా గురువుగారిని లాక్కెళ్లి జైల్లో పెడతారు. సర్వమంగళం, నాకేం తోచడం లేదురా. ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఎవరైనా చూసేలోపు ఈ శవాన్ని తీసుకెళ్ళి. ఎవరైనా చూస్తారేమో, తొందరగా పుట్టే గురువా. నమస్కారం అండి. మమ్మల్ని ఎందుకు పిలిపించారో ఏమిటో? త్వరగా సెలవివ్వండి, మాకేదో కంగారు కంగారుగా ఉంది. పాపారావు, వాళ్ళని మనం ఎందుకు పిలిపించామో చెప్పు. బాబు, నీ పేరేంటన్నా? దత్తాత్రేయ అండి. ఈ చిత్రాలన్నీ కలిపి ఒక విచిత్రమైన కథ చెబుతాయి. ఈ ఫోటోలు సరాచరి నేరుగా పోలీసులకి అండదేచ్చే, చంపిన వాడికి ఉరి శిక్ష, సాయం చేసిన వాడికి జైలు శిక్ష. అంత పంచకండి, మేమేదో ఆఫీసులు చేసాము గాని కావాలని చంపలేదు. ఏమండి, ఆ ఫోటోలు మాకు ఇచ్చేస్తే చింపేసుకుంటాం. అలా చింపాలంటే నువ్వు ఒక పని చెయ్యాలి. చెప్పండి. ముందు నువ్వు వేషం వెయ్యాలి. వేస్తాను. రానాయన, నాట్య కళాభూషణ. గా సిగ్గుపడతావు ఎందుకు? రామా. సర్వమంగళం, ఏమిటో ఆ తుపాకులు కట్టడం చూస్తుంటే గుండె దరదలాడిపోతుంది. నాకు అలాగే ఉంది గురువు. ఏం పర్లేదయ్యా, రెండు నిమిషాలు అయిపోతుంది. భయం లేదండి, వినమే. ఐదు నిమిషాలు పడైపోతున్నాయి. బొట్టు బొట్టు ఉండకూడదు. నౌ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్? సరే, ఇంతకు నేను ఏం చేయాలో చెప్పలేదు సుమి. ఈ రోజు April 1st మా ఫ్రెండ్ ను నువ్వు ఫూల్ చేయాలి. ఇదిగో గుళ్ళు అనిపిస్తావు, తీసుకో. ఈ వేషంలో ఆ ఫ్రెండ్ ని చంపినట్టు నువ్వు నటించాలి. డబ్బుకుని చనిపోతే ఏం చచ్చిపోవయా? అందులో గుళ్ళు లేవని చెప్పాం కదా, కష్టపెట్టావేంటి? అడుగో, నువ్వు చంపినట్టు నీ చేతుల్లో చచ్చినట్టు నటించే మనిషి వస్తున్నాడు. యాక్టింగే కదా కానీ. ఏమిటి ఉన్నట్టుండి అలా కొప్పుకులు పెడు. కొంపదీసే హరి అన్నాడా? హరి లేదు, గిరి లేదు. నువ్వు పదా, కంగారు పడ. ఒక వెళ్ళి చూసుకోండి. చూసుకుంటారులే నువ్వు.
చంపేశారు. ఏమిటి, ఐజీ శర్మ గారిని హత్య చేశారా? ఐజీ శర్మని చంపేశారా? దగ్గర తీసుకుని ఆదరించారు. అలాంటి మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా చంపి ఈ పసివాళ్ళని అనాథం చేశారు. వాళ్ళు ఎవరైనా సరే ఊరికమ్మ వెక్కిస్తాను. ఇప్పుడు నువ్వు ఈ పాముని మేడ మీదున్న డాన్స్ మ్యాటర్ మీద పడి ఐజీ శర్మని పృథ్వీయ చంపినట్టుగా మనం తీసిన ఫోటోలు నేను ఎస్పీ విక్రమ్ కి అందజేస్తాను. దాంతో విక్రమ్ చేతిలో పృథ్వీ ఫినిష్, ఈ పాము కాటుతో డాన్స్ మాస్టర్ ఫినిష్. వండర్ఫుల్. పిలక, ఈ పామును కడప నుండి పట్టుకొచ్చావా? కడపలో పాములుండవయ్యా, బాంబులుంటాయి. వెళ్ళు.